హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం మీకు ఫొటోస్కి అనేది లైవ్గా మంచి ఎఫెక్ట్స్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది ఇది చూడడానికి అయితే కనుక. నెక్స్ట్ ఫ్రేమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసిందా, మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొచ్చి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు క్రోమా ల్యాబ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీ నుంచి మీరు ఫోటో కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే రీసెంట్గా తీసుకున్న ఫొటోస్ని అయితే కనుక ఇది డిటెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్యాలరీకి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఫోటో తీసుకోవాలనేది. ఫస్ట్ 3-9 ప్రెస్ చేద్దాం. గ్యాలరీ నుంచి ఫోటో అయితే కనుక సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో అయితే కనుక గ్రేడియంట్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, చూసారు కదా ఎఫెక్ట్స్ అనేది. మనం ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇదొకటి సేవ్ చేద్దాం. టిక్ ప్రెస్ చేస్తాం, అది అలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత గ్యాలరీలో ఎంత క్వాలిటీతో సేవ్ అయిందనేది చూద్దాం ఒకసారి. పర్లేదు, క్వాలిటీ కూడా బాగానే ఉంది, అది ఎఫెక్ట్ అయితే కనుక చూడడానికి కూడాను అంత బాగానే ఉంది. నెక్స్ట్ మనం గ్యాలరీ నుంచి ఇంకో ఫోటో అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ దాంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ డీఫాల్ట్గా కొన్ని ఎఫెక్ట్స్ అయితే కనుక ఉంటాయి, ఇది ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. కొన్ని అయితే కనుక కొనుక్కోవాలి, ఇందులో ప్రో మోడ్ అనేది కనపడేది. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అయితే కనుక ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇది కొంచెం బాగుంది. మన కలర్స్ అయితే కనుక ఇప్పుడు చూడండి, నేను మూవ్ చేస్తున్నాను, అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, బ్లూలోకి మారింది మళ్ళీ ఇలాగా. నెక్స్ట్ మనకి ఇది మూవ్ చేసుకుంటే ఇలాగ వస్తుందన్నమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చూడండి, మూవ్ చేస్తున్నాను, మూవ్ చేసిన దాని ప్రకారం ఇదైతే కనుక మూవ్ అయ్యి మనకి ఎఫెక్ట్ని అయితే కనుక ఇస్తుంది. ఒకసారి బ్యాక్ వెళ్దాం, వెళ్ళి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఎంత ఏరియా బ్లర్ అవ్వాలి ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ మనం సెట్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రో మోడ్ అనేది కూడా ఇక్కడ ఉంది. కొన్ని కొంచెం నాయిస్ అయితే కనుక యాడ్ చేస్తుంది. బాటమ్ సైడ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్స్ అయితే కనుక ఎలా వస్తున్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి మనకి ఎంతవరకు కావాలి, కింద అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సర్కులర్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి 360 డిగ్రీస్ అనేది ఉంది. నేను ఇక్కడ మూవ్ చేస్తున్నాను, చూడండి బాటమ్ సైడ్, లేదంటే కనుక ఇక్కడ ప్లస్ మైనస్ కూడా ఉంది మనకి. చూడండి, నేను ట్యాప్ చేస్తుంటే దానికి తగ్గట్టు అది వెళ్తుంది అనమాట. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని రిమూవ్ అయితే కనుక చేయొచ్చు. చూడండి, ఇక్కడ మీరు యాంగిల్ కావాలంటే యాంగిల్ మార్చుకోవచ్చు అనమాట, ఎలా కావాలి అంటే అలాగా. చూడండి, థిక్నెస్ ఎంత కావాలి, నెక్స్ట్ చూడండి స్మూత్నెస్ ఎంత కావాలి అనేది అది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకేమన్నా చూద్దాం, బార్డర్స్ కూడా మనం యాడ్ కావాలంటే చేయొచ్చు. చూడండి, బార్డర్స్ అయితే కనుక యాడ్ అవుతుంది, చాలా బార్డర్స్ అయితే కనుక ఉన్నాయి. బార్డర్స్ని కూడా మనం కావాలంటే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమన్నా చూద్దాం, చూసారా ఫొటోస్ అనేవి ఇలా కూడా చేయొచ్చు అనమాట. మనం ఎక్కడికి యాంగిల్ మార్చితే అలా మారుతాం, చూసారా ఫోటో అనేది. మనకి నచ్చింది అనుకుంటే ఆ ఫోటోని ఆ టైంకి వెంటనే మనం సేవ్ అయితే కనుక ప్రెస్ చేస్తే డైరెక్ట్ గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇందాక చూపించాను కదా మీకు, అలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఒకసారి గ్యాలరీకి వెళ్దాం, వెనక్కి వెళ్దాం, ఇంకేమన్నా చూద్దాం కింద. ఇక్కడ చూడొచ్చు మీరు ఆప్షన్ అయితే కనుక చూడండి, ఇది ఎలా ఉందో, హై 3D మ్యాప్, మ్యాప్ 3D అనేది ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్ళాను నేను. ఇవన్నీ కూడా బాటమ్ సైడ్ ఉన్నాయి, మీకు ఇంకోసారి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీరు ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట, చాలా ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ఆప్షన్లోకి వెళ్ళాను, చూడండి ఇది హై 3D మ్యాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను, సారీ హై మ్యాప్ 3D అనే ఆప్షన్ దాంట్లోకి వెళ్ళి ఇలా అయితే కనుక మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది మీకు ఎలా కావాలంటే అలాగే అడ్జస్ట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి,
మీకు ఫోటో అయితే కనుక ఇలాగా మారుతుంది అన్నమాట. కొన్ని అయితే కనుక ఏరియా అనేది మనకి ప్రో మోడ్లో ఉందన్నమాట. ఏరియా అనేది మనం ఏం చేయలేము, ఎందుకంటే ఏరియా దగ్గర చూడండి ప్రో అనే ఆప్షన్ వచ్చింది. దానికి అమౌంట్ అయితే కనుక మనం ఖచ్చితంగా పే చేయాలన్నమాట. కాబట్టి ఉన్నంత వరకు అయితే కనుక మనం వాడుకుంటే సరిపోతుంది. ఇది యూజ్ చేసినప్పుడు నెట్ అయితే కనుక మీకు కంపల్సరీ ఆన్లో అయితే కనుక ఉండాలి. మళ్ళీ మనం ఫోటో అయితే కనుక సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి బాటమ్ సైడ్ మొత్తం అన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. ఇలా స్క్రోల్ చేసుకునే కొద్దీ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇంకో ఆప్షన్ అయితే కనుక సెలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా మనం ఎంత కావాలంటే అంత ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేయొచ్చు అన్నమాట. ఇంకేమైనా చూద్దాం. పైన అయితే కనుక అండు డూ అనే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ త్రీ డాట్స్లో అయితే కనుక సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో ఎఫెక్ట్స్ గురించి వాటి గురించి ఉంది. మనకి ఎటువంటి డార్క్ థీమ్ అలాంటివి ఎనేబుల్ చేసుకోవడానికి లేదు దీంట్లో మనకి. ఇక్కడ మ్యాక్సిమం క్వాలిటీ మెగా పిక్సెల్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. అంతకంత మించి ఏం లేదు. బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనే దాని మీద ట్యాప్ చేసి మీకు బ్రైట్నెస్ ఈ ఫోటోకు బ్రైట్నెస్ కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఎంత ఉండాలి ఫోటోకి, మొత్తం అంతా ఇక్కడ మనం చేయొచ్చు అన్నమాట. ఫోటోలకి బ్లర్ ఎఫెక్ట్ కావాలంటే కనుక మనం బ్లర్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఫోటోకి ఆప్షన్ కూడా ఉంది. మీకు నచ్చింది అనుకుంటే కనుక టిక్ చేస్తే అది అలా ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి టిక్ చేశాను, ఆ కలర్స్తో అలా అడ్జస్ట్ అయ్యి ఉంది. నెక్స్ట్ మనం ఇంకా స్క్రోల్ చేద్దాం. దీనికి ఒక లైట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. చూడండి యాంగిల్ మార్చుదాం, టాప్ సైడ్ నుంచి పడేలా పెడదాం. చూడండి ఇప్పుడు టాప్ సైడ్ నుంచి వచ్చింది. ఇది మనం ఇప్పుడు ఎక్కడికి దాకా కావాలి లైటింగ్ ఎఫెక్ట్ అనేది చూసారు కదా. ఇలాగ సెట్ చేసుకోవచ్చు. స్మూత్నెస్ కావాలి, అది ఎంత కావాలి అనేది మొత్తం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి బ్లేరు రెండు మూడు కింద స్ప్లిట్ అయినట్టు కూడా లైటింగ్ మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. కలర్ కూడా సెట్ చేయొచ్చు మళ్ళీ మనం. ఇక్కడ చూడండి నేను కలర్స్ని కూడా మార్చుతున్నాను అన్నమాట బాటమ్ సైడ్. చూసారు చూసారా, ఇలాగ మనం మార్చుకోవచ్చు అనమాట. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయి. చెప్తే కనుక వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాను అనమాట. చాలా ఉన్నాయి, బార్డర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇలా సర్కిల్లోకి మార్చుకోవచ్చు ఎఫెక్ట్స్ అనేవి. చాలా ఎఫెక్ట్స్ అయితే కనుక ఉన్నాయి. కానీ కొన్ని అయితే కనుక ప్రో మోడ్లో ఉన్నాయి, కొన్ని అయితే కనుక నార్మల్గా కూడా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. చూసారా ఎఫెక్ట్స్ని అయితే కనుక అడ్జస్ట్ కూడా చేసుకోవడానికి అయితే కనుక బాగుంది. నెక్స్ట్ యాడ్స్ అయితే కనుక పెద్దగా లేవు. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ బ్యానర్లో కానీ ఎటువంటి యాడ్స్ అయితే కనుక లేవు. లోపలికి వెళ్ళి ఎడిట్ చేసినప్పుడు కూడా ఇన్ని ఫొటోస్ నేను చేశాను, ఇప్పుడు ఎడిట్ అయితే కనుక చేసినప్పుడు కూడా ఎటువంటి యాడ్స్ అయితే కనుక ప్లే అవ్వలేదు. మీరు ఇక్కడ శాంపుల్గా అయితే కనుక మీకు చూపిస్తాను. ఇప్పటిదాకా నేను చేసిన ఫొటోస్ మీకు ఎదురుకున్నాను. ఇక్కడ మనం చూద్దాం రీసెంట్గా వచ్చిన ఫొటోస్ అనమాట. చూడండి ఇదో లైటింగ్ ఎఫెక్ట్స్ చేశాను, ఇలా హై 3D మ్యాప్ అనేది చేశాను. నెక్స్ట్ ఇలాగ ఫోటో మ్యాప్ ఫోటో వచ్చేలాగా ఇదో సెట్ చేశాను. ఇలాగ మీరు ఫొటోస్ని అయితే కనుక ఎఫెక్ట్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియో కలుద్దాం. ఈ వీడియో లేదా బై ఫ్రెండ్స్, ఇయర్ నెక్స్ట్ వీడియో.